చల్లగా పాడుతా తీయగా చల్లగా. ప్రణతి రా తల్లి. అందరికీ నమస్కారం. ప్రణతి ఎంపిక చేసుకున్న పాట రచన సదాశివ బ్రహ్మం గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం లీలమ్మ, ఏపీ కోమల, పరమానందయ్య శిష్యుల కథ సినిమా నుంచి వనిత తనంతట తానే. అద్భుతంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సంతోషం. చిరంజీవి, చిరంజీవి, నువ్వు పాడిన దాంట్లో తప్పులు లేవని నేను అన్నా. ఉన్నాయి తప్పులు, కానీ నువ్వు ఎలా పాడావంటే నిజంగా చెప్పమంటే ఎవడికి కావాలయ్యా తప్పులు అని అందరూ అనేంత బాగా పాడావు. కొన్ని సంగతులు నీ వయసుకు పలకడం కష్టం. ఇద్దరు పాడింది చిట్ట ఒక చిట్ట స్వరంగా ఎక్కడో ఒక చోట తాళం తప్పావు, కానీ రాసుకోకుండా ఆ స్వర స్థాయిలన్నీ కూడా ఎంత చక్కగానో ఉన్నాయి.
సంగీత వ్యాకరణం బాగా ఆకలింపు చేసుకున్నటువంటి మహాగాయని మణులు లీలమ్మ గారు, ఏపీ లీల గారు, కోమల గారు, ఏపీ కోమల గారు కూడా చాలా గొప్ప గాయనీమణి. ఆవిడ సంప్రదాయ సంగీతం వేదికల మీద పాడడంలో దిట్ట. ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. లీలమ్మ గారు కూడా అలాగే సంప్రదాయ సంగీతం పాడుతూ తర్వాత సినిమాకు వచ్చి ఘంటసాల వారి ఆశీస్సులతోటి ఆవిడ మలయాళి అయినా కూడా తెలుగు నేర్చుకుని చక్కగా అంత ఎవరు నమ్మనంత స్పష్టంగా తెలుగు ఆవిడ ఉచ్చరించేవారన్నమాట. సదాశివ బ్రహ్మం గారి పేరు కథాశివ బ్రహ్మం అనేవారు ఆ రోజుల్లో. ఆయన ఎంత గొప్ప కథలు రాశారు, ఎంతమందికి కథాభిక్ష పెట్టారో మహానుభావుడు. నీ వయసుకి చాలా పరిణతి చెందిన గాయనిలాగా పాడావు, వాళ్ళు చెప్పట్లే దానికి సాక్షి. ధన్యవాదాలు. శుభం. వెళ్ళరతలు. ఈ సదాశివ బ్రహ్మం గారు నేను 1961 ఇండస్ట్రీలో ప్రవేశించిన సందర్భంలో వారసత్వం అనే సినిమాకి పనిచేశాను. దానికి ఆయన సలహాలు కూడా కథలో తీసుకున్నాం. మొట్టమొదటి సినిమా మీరు ఎవరితోటి పనిచేశారండి? అసిస్టెంట్గా ఏ డైరెక్టర్ గారితోటి? తాపీ చాణక్య గారండి. వారసత్వం సినిమా అదే ఫస్ట్ సినిమా. అదే ఫస్ట్ సినిమా. దాదాపు 14 సంవత్సరాలు మీరు అసోసియేట్ డైరెక్టర్గానే పనిచేస్తూ వచ్చారండి. అవును. ఈ 14 సంవత్సరాలు ఎన్ని సినిమాలకు పనిచేసి ఉంటారు మీరు? ఒక 30 సినిమాలకు చేసి ఉంటారండి. ఎవరెవరు దర్శకులు అండి? వీరు తాపి చాణక్య గారు, తర్వాత వి మధుసూదన్ రావు గారు, తర్వాత యోగానంద్ గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, కె విశ్వనాథ్ గారు, బివి ప్రసాద్ గారు, ఇలాగా చాలామంది దగ్గర పనిచేయడం జరిగింది. అదంతా ఒక అనుభవం. కాకపోతే ఇన్నేళ్ళు అయింది అసిస్టెంట్గానే ఉంటున్నాం, డైరెక్షన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ రోజున ఎవరో ఒకరు గుర్తించి ఈయన చేయగలడు డైరెక్షను, అందరితోనూ ఆర్టిస్టులతో అంటే రామారావు శివరంగారావు గారు ఇలాంటి వాళ్ళందరితోనూ బాగా డైలాగ్స్ కోచింగ్ అది ఇస్తున్నాడు, వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇస్తున్నాడు చెప్తున్నాడు అని అనుకున్న తర్వాత నాకు ఈ ఛాన్స్ వచ్చింది. అది వాడేవీడు సినిమాలో వెంకటరత్నం గారని ప్రొడక్షన్ మేనేజర్ అయిన ఆయన సినిమా మొదలెడుతూ గోపాలకృష్ణ నా మొదటి సినిమాకి నువ్వు డైరెక్ట్ చేయాలని ఆయన అంతటా ఆయన వచ్చి అడిగాడు. అదే లక్ష్మణరేఖ. ఏమండి, ఆ రోజుల్లో వెంకటరత్నం గారు నాకు బాగా తెలుసు. ఆయన చాలా కమర్షియల్ సినిమాలకు పెద్ద పెద్ద బ్యానర్లకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. గౌతమి ప్రొడక్షన్. గౌతమి ప్రొడక్షన్స్. నేను పాడాను రామబ్రహ్మం గారు, గౌతమి ప్రొడక్షన్ రామబ్రహ్మం గారు సినిమాలో నేను పాడాను. ఆ తర్వాత ఆయన ఇలాంటి కథను మీకు ఎంపిక చేయడం అనేటటువంటిది గొప్ప విషయం అండి. లక్ష్మణరేఖ అనేటటువంటి ఆ రోజుల్లోనే ఏదో బెంగాలీ సినిమా స్థాయిలో ఉంది అని అందరి చేత మన్ననలు పొంది అవార్డులు పొంది జనం దగ్గర కూడా రివార్డులు పొందినటువంటి సినిమా లక్ష్మణరేఖ సినిమా. చాలా మంచి సినిమా. ఆ సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోయిన్ ఎవరు నాకు వాణిశ్రీ, భారతి, లక్ష్మి వీళ్ళందరితోనూ చాలా సినిమాలు పనిచేశాను. అయినా కూడా అలాంటి ఆర్టిస్ట్ని వేస్తే ఇమేజ్, ఆ క్యారెక్టర్ దెబ్బతింటుందని నా ఉద్దేశం. కమర్షియల్గా అలాంటి వాళ్ళని వేయాలని అందరూ పెద్దలు సలహా ఇచ్చారు. కానీ నేను నోమని సినిమా చూసి ఒక ఇన్నోసెంట్ గర్ల్గా కనిపించింది జయసుధ. ఆ అమ్మాయి అయితే క్యారెక్టర్ బాగుంటుందని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటే ప్రొడ్యూసర్లు ఏమో మీ ఇష్టం అండి, మీ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి అన్నారు. కానీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ గుమ్మడి గారు, ఆయనేమో ఈ అమ్మాయిని హీరోయిన్గా పనికిరాదు, ఈ అమ్మాయిని హీరోయిన్గా వేసుకున్నావు, ఫస్ట్ టైం నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఆలోచించుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుకుండా కూడా ఆ అమ్మాయిని డిస్కార్డ్ చేశారు. కానీ నేను తర్వాత ఆయన కన్విన్స్ చేశాను, తర్వాత బాగా కోఆపరేట్ చేసి ఆ అమ్మాయికి తెలుగు ఆయన పక్కన ఉండే మాస్టర్లు ఉన్నట్టే కదండి. మీ ఫస్ట్ సినిమాలో నేను పాడాను, అంతకంటే నాకు అప్పటి నుంచి నన్ను లక్ష్మణరేఖ గోపాలకృష్ణ అంటారు. నిట్టల్ నిట్టల్ గోపాలకృష్ణ అంటే ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో కానీ జనంలో కానీ.